श्री गणेशाय नमः, श्री सरस्वत्यै नमः, श्री पादवल्लभ नृसिंह सरस्वती श्री गुरु दत्तात्रेयाय नमः, साईनाथ महाराज की जय, श्री गजानन महाराज की जय, श्री साई श्री गजानन लीलामृतम तुमिदव रोजु पारायणमी नीन रोज मनम गजानन महाराज गारु शेगाम वदिलेसी अड्गाम अने ग्रामानिकि वेल्तू वेल्लारु। అక్కడ భాస్కరుడు అనే రైతుని మంచినీరు అడిగితే తను ఇవ్వలేదు, ఇవ్వకపోయేసరికల్లా వారిద్దరికి మధ్య కొంత సంభాషణ జరిగిన తర్వాత స్వామివారు గజానన్ మహారాజ్ గారు అక్కడ ఎండిపోయి ఉన్న ఒక బావిలోకి ప్రార్థన ద్వారా ఆ బావిలోకి నిండా నీరు తెప్పిస్తారు. దాని తర్వాత ఏం జరిగినదని ఇప్పుడు చూద్దామండి. 9వ రోజు పారాయణం. ఒకరోజు షేగాంకి దక్షిణ దిశలో ఉన్న మొక్కజొన్న పొలం వైపుగా స్వామి నడిచిపోతూ ఉంటే వారితో కూడా భక్తులు కొందరు అనుసరించారు. మొక్కజొన్న పొత్తులు కోసి కాల్చుకొని తింటే చాలా బాగుంటాయి అని ఒకరు అన్నారు. వెంకట్లాల్, భాస్కర్, దామోదర్ వంటి భక్తులు శ్రీ స్వామివారి ఆజ్ఞకై వేచి చూచారు. శ్రీ స్వామి అనుమతించారు. కొన్ని కండెలు కోసి చెత్తంతా పోగు చేసి ఒక చెట్టు కింద మంట వేశారు. శ్రీ స్వామి కూడా ఒక చెట్టు కింద కూర్చుని ఉన్నారు. ఆ మంట వేసిన పొగ పైకి పోగానే చెట్టుపైన తేనెటీగలన్నీ చెల్లా చెదిరై గుయ్యం అంటూ అటు ఇటు పరిగెత్తుతున్నాయి. శ్రీ స్వామివారు అక్కడే ఉన్నారు. మొక్కజొన్న పొత్తులు కాల్చేవారంతా దూరంగా పారిపోయారు. ఆపద వచ్చిన సమయంలో ఎవరి ప్రాణమే వారికి ఎక్కువ. శ్రీ గజాననులు అలానే నిశ్చింతంగా కూర్చున్నారు. అలాగే స్థిరంగా కూర్చున్న గజాననుల శరీరం మొత్తం తేనెటీగలతో నిండిపోయింది. అలా చెప్పే కన్నా శ్రీవారే వాటిని ఆకర్షించుకున్నారేమో అనవచ్చును. ఆర్తరక్షణ దక్షులు కదా శ్రీ స్వామి. ఆ క్షణంలో వారిలో విశ్వతాదాత్మ భావన తప్ప వేరే భావనే లేదు. ఆ విధంగా భగవంతుని దివ్యలీలా విలాసాన్ని దర్శిస్తున్నారు. ఆనంద పారవస్యంలో మునిగిపోయారు. యోగులు మహిమలు ఎట్లు తెలియబడగలవు? అప్పుడప్పుడు ఇలాంటి లీలల ద్వారా ఆ మహిమలు బహిర్గతం అవుతాయి. దూరంగా అందరితో పాటుగా పారిపోయిన వెంకట్లాల్ స్వామివారిని చూస్తూ దుఃఖితుడై విలపించాడు. ఆహా, మనమందరం కలిసి తింటామంటే స్వామి సరే అన్నారు. ఇప్పుడు శ్రీ గజాననులను ఆపదలో ఇరికించి మనం సురక్షితంగా ఉన్నామే, ఇది ఎంతటి మహాపాపం అని ఆలోచించి ముందుకు రాబోయాడు. శ్రీ గజాననులు అది గ్రహించారు. తేనెటీగలతో ఇక మీ చోటుకు మీరు పోండి అన్నారు. అవి వారి మాటలను భగవద్ ఆజ్ఞగా తలదాల్చి చెట్టు మీదకి ఎగిరిపోయాయి. శ్రీ స్వామి మాట్లాడేది వెంకట్లాల్ తన తోటి భక్తులతోనేమో అనుకొని, అదేమిటి స్వామి, మీరు లేకుండా మేము తిరిగి వెళుతామా అన్నాడు. శ్రీ స్వామి విరగబడి నవ్వుతూ, ఏరి ప్రసాద, భక్తులంతా మరీ దూరంగా పారిపోయారే, భలే భలే విందు చేశావులే ఈవేళ. అందుకేనయ్యా వెంకట్, ఆపద వచ్చిన వేళ భగవంతుడు ఒక్కడే సాయపడేవాడు. ఈ ప్రపంచంలో మరెవరూ చేయలేని సహాయం భగవంతుడు చేస్తాడు, ఇది బాగా గుర్తుంచుకో అన్నాడు. స్వామి, మీ వల్లంతా తేనెటీగలు కుట్టినాయి. ఆ ముళ్ళన్నీ మీ శరీరంలో ఇరుక్కొని ఉన్నాయి స్వామి. అయ్యో, నేనెంత పాపిని, మేము వదిలేసి పారిపోయాను, స్వామి నన్ను క్షమించండి అంటూ ప్రార్థించాడు. అప్పుడు శ్రీ స్వామి ఇలా చెప్పారు. అరే వెంకట్, భయపడకు, కుట్టడం తేనెటీగ స్వభావం కదా, దానివలన నాకేమీ బాధ లేదు. తేనెటీగలు కూడా ఆ సచ్చిదానందుని అభిన్న రూపాలేనని నేను సచ్చిదానందంలో తేలియాడుచున్నాను. వాటిలో ఉన్న ఆత్మయే భగవంతుడే మనందరిలోనూ ఉన్నాడు. అమ్మో, మనం చిన్న దోమ కొడితేనే దాన్ని లటక్కన చంపేస్తామండి. వారు స్వామివారు తేనెటీగలు ఒంటి మీద ఉన్నా కూడా అన్నింటిలో పరమాత్మ ఉన్నాడు అని వాటిలో కూడా పరమాత్మను చూసుకున్నారంట. గ్రేట్ అండి. ఈ భావం మీలో లేదు కావున హాని జరుగుతుందని భయపడి మీరంతా దూరంగా పారిపోయారు. అది సహజమే అన్నారు. మరి సహజమే కదండి, మేమంతా పారిపోయడం, మీరంటే అవధూతలయ్యారు. అంతటా ఉన్నది పరమాత్మ స్వరూపం అని తెలుసుకున్న వారికి జగత్తులో భయపడవలసినదంటూ ఏదీ లేదు అని స్వామి బోధించారు. మనం కూడా ప్రయత్నం చేద్దామండి, ట్రై చేస్తాను. భక్తులంతా దరిచేరినారు. శ్రీ గజానుల వంటి నిండా తేనెటీగలు కొండెములు ఇరుక్కొని ఉండటను గమనించారు.
స్వామి, మేము పోయి కంసాలను పిలుచుకొస్తాము. అబ్బా, నెమ్మదిగా వాటిని అన్నింటినీ శ్రావణంతో తొలగిస్తాడు అంటూ ఉపాయాలు తెలిపారు. అంతలో కొందరు పోయి కంసాలి జానకీరామ్ని వెంట తీసుకుని వచ్చారు. శ్రీ స్వామి పకపకా నవ్వారు. నా కొరకు కంసాలిని తీసుకొచ్చారా? పిచ్చివాళ్ళు మీరు. ఇంతవరకు నేనే పిచ్చివాణ్ణి అనుకుంటున్నా? ఆహా హా అంటూ నవ్వుచు అందరూ చూస్తుండగానే ఒక్కసారి శ్వాసను బంధించారు. కొంచెం సేపట్లో శరీరంలో ఇరుక్కున్న తేనెటీగ కొండలన్నీ ఒక్కసారిగా బయటకు వచ్చాయి. ఇలా ఈ లీల చూసి భక్తులంతా కంసాలితో సహా ఆశ్చర్యంలో తలా మునకలైనారు. శ్రీ గజాననులకు అసాధ్యం ఏదీ లేదని మరొక్కసారి అందరికీ రుజువైంది. ఈ విధంగా మహాత్ములు ఎన్ని లీలలు చేస్తున్నా భక్తులు చూస్తున్నా ఎప్పటికప్పుడు మరుపు తెప్పిస్తూనే ఉన్నది. భగవానుని మహిమలే మహాత్ముల ద్వారా బహిర్గతం అవుతాయి. ఇలా మహిమలు బహిర్గతమైనప్పుడు కొందరికి ఆశ్చర్యము, నమ్మకము, భక్తి కలిగి మేలు పొందాలనే భావం కలుగుతుంది. అలా భక్తులైన వారికి మేలు జరుగుతుంది. ఈ విషయం అందరూ నమ్ముతారు. కానీ ఇలాంటి మహాత్ముల విషయంలో వ్యతిరేకించి, ద్వేషించి, హింసించిన వారు కూడా మేలు పొందడం ఎంత ఆశ్చర్యం! వింతలలోకెల్లా వింత ఇది. అంటే ఇందాక మనకు వచ్చింది కదండి కిందటి అధ్యాయంలో, ఎందుకు తెలిసి కూడా చెడ్డ వాళ్ళని దగ్గరికి రానిస్తారు అంటే మనకి అవకాశం, వారు కూడా మా సాధువులతో ఉండటం వల్ల మంచి సత్ప్రవర్తన కలిగి వారు కూడా మారుతారు అనేది వారికి అవకాశం ఇస్తారనమాట. చూద్దాం. వింతలలోకెల్లా వింత ఇది. హిరణ్యకశ్యపుడు, రావణాసురుడు, కంసుడు, శిశుపాలుడు మొదలైన వారంతా ఈ కోవకు చెందినవారే. ప్రహ్లాదుడు, హనుమంతుడు, అక్రూరుడు, ఉద్ధవుడు మొదలైన భక్తులు భక్తితో తరించారు. భక్తి మార్గాన్ని అందరికీ ప్రబోధించారు. చివరికి భక్తి మార్గంలో భగవంతుని పొందవచ్చని రుజువు చేశారు. కానీ వ్యతిరేక భక్తులు నాస్తిక భావంతో, వ్యతిరేక భావంతో దేవుడిని ద్వేషించి నిరంతరం భగవంతుడు కనబడితే చంపేస్తామని నిందించి ప్రతి క్షణం ఆ భగవంతుని అన్వేషిస్తూ భగవంతుని చేతిలో సంహరించబడినట్లు మనకు పురాణాలు ప్రబోధిస్తున్నాయి. అయితే ఇందులో ఇంకొక రహస్యం ఇమిడి ఉంది. అలా సంహరించబడిన వారి ఆత్మలన్నీ కూడా భగవంతునిలోనే ఐక్యమైనట్లు కూడా పురాణాలు తెలిపాయి. అవునండి, అందుకే మనం కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు కూడా యుద్ధంలో గెలిస్తే రాజ్యం వస్తుంది, ఓడిపోతే భగవంతునిలో ఐక్యం అవుతావు, అలా జరిగినా కూడా వాళ్ళు అందులో యుద్ధంలో పార్టిసిపేట్ చేసినా కూడా రెండూ కూడా మంచే జరిగాయి, భగవంతునిలో ఐక్యం అవుతారు మీరు అని చెప్పి అంటూ ఉంటారు మనకి. కావున భగవంతుని దృష్టిలో భక్తులు ద్వేషులు మధ్యన భేదం లేదు. ఎవరు ఏ విధంగా స్మరించినా వారి వారి స్మరణలను అనుసరించి దగ్గరకు చేర్చుకుంటారు. భక్తులు శాంతి మార్గంలో భగవంతుణ్ణి చేరుతారు. రాక్షసులు, ద్వేషులు హింసా మార్గంలో భగవంతుణ్ణి చేరుతారు. ఇది శ్రీ గజానన లీలామృతం 9వ రోజు పారాయణం సంపూర్ణం. సర్వం సద్గురు దత్త చరణార విందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. సర్వే